గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తలు నాయకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అవినీతితో అస్తవ్యస్తంగా గౌతమ బుద్ధ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని నారా లోకేష్ కి వివరించారు. రోడ్డు వైడనింగ్ లో అధికార పార్టీ పక్షపాత ధోరణి కారణంగా రోడ్డు వంకలు తిరిగిందని చెప్పారు. 13వ వార్డులో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాలని లోకేష్ పరిశీలించారు. 40 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న స్కూల్ కి ఒకే రూమ్ ఉండటంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉంది.